मुहूर्तोऽस्तु మోహన్ బాబు గారికి మా పాలకమండలి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో వారు ఉత్తోధికమైనటువంటి ఆయుధ ఆరోగ్యాలతో సకల మనోభీష్టాలు కూడా నెరవేర్చుకుని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం పొందాల్సి చూస్తున్నాను. అలాగే వారి నుంచి కాకతాళీయం ఏంటంటే వారు నటించినటువంటి చిత్రం రన్ ఆఫ్ ఇండియాలో రఘువీర గద్య చాలా అద్భుతమైనటువంటి పాటను పెట్టారు. ఆ పాట చక్కగా అద్భుతంగా సూపర్ హిట్ అవుతుంది. ఆ చిత్రం కూడా ఇంకా బాగా హిట్ అయ్యి సకల ప్రేక్షకులను పొందాలని సార్కి అందరం కూడా మనస్ఫూర్తిగా మన దేవతలందరినీ కూడా ఇచ్చి కూడా పెంచి వారి యొక్క ఆయుర ఆరోగ్యాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు ఇచ్చేసారు. అటుతంలో మాయమైపోవాలని ప్రపంచమంతా బాగుండాలని మనమే కాదు ప్రపంచమంతా బాగుండాలని సుఖ సంతోషాలతో ఉండాలని పూర్వ వైభవం రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడిగా ఉంటుంది. తర్వాత మన ప్రధాన అర్చకుడు రాంబాబు గారు వారికి నాకు ఎంతో గౌరవం. అందరి మీద ప్రేమ అనురాగం ఉన్నప్పటికీ వారి మీద ప్రత్యేకమైన గౌరవం. నేను కూడా చూడలేదు పెద్దేశ్వరం చూడండి. అలాగే పరమేశ్వరుడు కూడా అయ్యప్పుడు కూడా నేను మాట్లాడాల్సిన వాటి గురించి చెప్పాలి. వెంకటేశ్వర స్వామి అలివేలి మంగమ్మ తల్లి పద్మావతి. వెంకటేశ్వర స్వామి అలివేలి మంగమ్మ తల్లి పద్మావతి దేవి ఒకడాంబికాదేవి. ఆ అలంకరణ చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది. ఆయన అలంకార ప్రియుడు. వెంకటేశ్వర స్వామి కొండ మీద దేవుడు ఎలా ఉన్నాడో ఆయనే ఇక్కడ అవతరించాడా అక్కడ అవతరించాడా తెలియనట్టు ఉంది. వాస్తవం ఎప్పుడు చూడు అందరూ ఎదుర్కొంటున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు చూడు ఆ బొట్టు చూడండి ఎంత చక్కగా ఉంది. నేను పొగడను పొగడాల్సిన అవసరం లేదు. కాబట్టి ముందుగా వారు ఇంత భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారు. వారి ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు మా కుటుంబానికి ఉండాలనుకుంటున్నాను. సార్ మనకి నాకు అభినందనలు ఇచ్చారు. అలాగే ప్రధాన గారు గోపాలకృష్ణ గారు వీరిద్దరు కూడా మమ్మల్ని ఎంతో మనందరినీ కూడా ఆత్మీయంగా ఎంతో చక్కగా మనం చూసుకున్నారు. మనందరం కూడా వారికి సదా భగవంతుడి యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగేట్టు మనందరం కూడా కోరుకున్నాం. అలాగే రామ బాణం రామనామం ఈ రెండు జపిస్తే చాలు ప్రతిరోజు. రామ బాణం రామనామం శ్రీరామనామం. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. అద్భుతం నేను చదివి చెప్తాను ఆల్రెడీ. ఇది ఇలా సంకల్పం అన్నది మామూలు విషయం కాదు. ఇలా అద్భుతంగా రాయడం అన్నది నేను రాశాను అదురా కదా. కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు యుగాల్లో దశావతారాలు పరిశీలిస్తే ఓ సూక్ష్మం అర్థమవుతుంది. త్రేతాయుగంలోని శ్రీరామచంద్రమూర్తి తన జీవితాన్ని కలికాలంలో ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పడానికి ఒక నిఘంటువులా తీర్చిదిద్దారు. పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తి ఒక మనిషికి ఆపద ఎదురైతే ధైర్యం సడలకుండా అడుగు ఎలా ముందుకు వేయాలో, అగ్ని పరీక్షలు ఎదురైనప్పుడు ఆత్మవిశ్వాసంతో తన వాళ్ళని కలుపుకుని ఎలా ముందుకు వెళ్లాలో మనకు నేర్పించారు. అలాగే తల్లిదండ్రులతో సోదరులతో స్నేహితులతో నమ్మిన బంధువులతో ఎలా మనం ప్రవర్తించాలో నేర్పించారు. అలాంటి పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు అంటే శ్రీరామచంద్రుడు అంటే నాకు ఎనలేని అభిమానం, అంతులేని శక్తి, నమ్మకం. శ్రీరామచంద్రమూర్తి గురించి మా ఫిలిం నగర్ దైవ సన్నిధానం ప్రథమ పూజారి రాంబాబు గారు పుస్తకం రాశారు. నిజంగా వారి జీవితం సాఫల్యం చెందింది. హక్కుల కంటే బాధ్యత గొప్పది, అది రామతత్వం. కష్టంలో కలిసి నడవాలన్నది సీతతత్వం.
లేదని కుటుంబ బాధ్యత పంచుకోమంటుంది లక్ష్మణ తత్వం. అండ నిలిపే వారికి అండ ఆంజనేయ తత్వం, అండ నిలిపే వారికి అండ ఆంజనేయ తత్వం. ఇది నేను రాసి పంపించాను. నమో నమో భవతి జాయమానోన్నాం సకల దేవతా పరిపూర్ణ దివ్య కృపా గణనా కటాక్ష వీక్షణ ఫల సిద్ధి సమస్త సన్మంగళాని భవతు.